ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్లకు ఉన్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. వాడెవడో నాకు, వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు, నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను, వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడెట్టు చేస్తాడయా ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడనే నమ్మకం. అది రెడీగా, అది తీసుకురా, పోయి తీసుకురాపురా, నీ సర్టిఫికేట్ తీసుకురాపు. నెక్స్ట్, ఎవడైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఒక మాట చెప్పాలా? రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అనని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి నేను జార్జ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయింది అనని నీకెవడు చెప్పాడురా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు. నీకు అది కూడా తెలియదురా ఉదయ్, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అని చేసి.